కోట్లు ఇస్తాము అని కేంద్రం చెప్పింది. అది కూడా ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ విషయంలో ఒక క్లారిటీ లేకపోవడం, వీటన్నింటి నేపథ్యంలో అసలు పోలవరం మీద కేంద్రం ఒక నేషనల్ ప్రాజెక్ట్ మీద కేంద్రం చూపించాల్సిన చొరవ చూపించకపోవడంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుందా, లేదంటే బతుకులాడైనా తీసుకొస్తుందా, అసలు ఏం చేయబోతుంది అనేది ఒక సందిగ్ధమైన పరిస్థితి. మరి నిపుణులు ఏమనుకుంటున్నారో మాట్లాడదాం. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. శాస్త్రి గారు నమస్తే అండి. విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొనసాగుతున్నారు. నమస్తే అండి విల్సన్ గారు, దిలీప్ రెడ్డి గారు. విల్సన్ గారు ఓకే ఓకే అండి. శాస్త్రి గారు, కేంద్రం ఇచ్చిన లెక్కలతో మీరు కూడా నిన్న కొన్ని గణాంకాలు చెప్పారు. అంటే ఇప్పటికిప్పుడే పోలవరంకి అయ్యే ఖర్చు ఎంత, ఇంకో 2-3 ఏళ్ళు అయితే ఎంత, ఇంకొక 8 ఏళ్ళు అయితే ఎంత అని. కానీ అవన్నీ ఆ లెక్కలు చూస్తుంటే 100 కోట్ల వరకు పోలవరం వెళ్ళిపోతే ఈరోజు గుండెలు డమాలంటున్నాయి. డమాలంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క అర్థం పరమార్థం సరిగ్గా ఎవరికి తెలియదు. అది కితమ చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఏంటి, ఇదే కాకుండా మనకి పక్కన ఉన్న తెలంగాణ కూడా ఉపయోగం. ఇది ఎలా అంటే ఎన్ని 960 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉంది, 208 దాని ఒరిజినల్ హైట్ చూసుకుంటే 208 హైట్ అది, 208 ఫీట్ హైట్ ఉన్న ప్రాజెక్ట్ అది. ఇన్ని 350,000 హెక్టార్స్ మీరు వాటర్ ఇస్తారు, 30 లాక్స్ హెక్టార్స్ అంటే మీకు సస్యశ్యామలం, అంటే అవన్నీ గోదావరి జిల్లాలో అయిపోతాయి, అన్ని సస్యశ్యామలంగా గోదావరి జిల్లాలో అయిపోతాయి. అసలు తెలియవలసింది ఏంటంటే అది వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, బీజేపీయా, కాంగ్రెస్ అని కాదు, ఆ 5 కోట్లన్నర మందికి 5.5 కోట్ల మంది ప్రజలకి, 6 కోట్ల మంది ప్రజలకి ఇది అత్యవసరమైన ప్రాజెక్ట్, ఆవశ్యకతమైన ప్రాజెక్ట్, ఇది చాలా అవసరం. దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. వీళ్ళు ఖర్చు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా తెలిసేసింది, 20,000 కోట్లు ఎంత ఇవ్వాలో అదే ఇస్తాం మేము, అంత మీకు బ్యాలెన్స్ సప్లిమెంట్ కింద 12,800 కోట్లు మేము రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసాం, తర్వాత 5,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్స్, తర్వాత 2,290 కోట్ల రూపాయలు మీకు మేము బ్యాలెన్స్ ఇవ్వాలి. అది అంతవరకు అది కాదు అమ్మా ఇక్కడ జరగాల్సింది. మీరు రివర్స్ టెండరింగ్ అని చెప్పారు, అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా రివర్స్ అసలు రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి, అసలు రివర్స్ టెండరింగ్ అనే పదం ఎవడు కొనుక్కున్నాడు? అగ్రిమెంట్ అయిపోయి ఒక టెండర్ లో ఈ ముందు ఉన్న టెండరింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఇంకో టెండరింగ్ కి వెళ్ళడం రివర్స్ టెండరింగ్, దాని వల్ల ఖర్చు ఈ స్థాయిలో తగ్గిస్తున్నామని చెప్పారు. ఖర్చు తగ్గి దేని కూడా నేను కూడా కాస్ట్ అకౌంటెంట్ అమ్మా, అనాలిసిస్ చేస్తున్నాను. రివర్స్ టెండరింగ్ అనేది ఏంటంటే మనం రివర్స్ టెండరింగ్ చేసిన తర్వాత ఖర్చు తగ్గిపోవాలి. అసలు రివర్స్ టెండరింగ్ ఇలాంటి ప్రాజెక్టులకి రివర్స్ టెండరింగ్ చేయకూడదు, ఎందుకంటే కాస్ట్ ఎస్కలేషన్ అని ఉంటుంది. ఎక్కడైతే మీరు ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ చేస్తారో దాని కాస్ట్ ఎస్కలేషన్ కొట్టేసి వెళ్ళిపోతుంది సైక్లోన్ లాగా. అదే జరిగింది ఇక్కడ, మీకు చేతకాన్నాను అసలు రివర్స్ టెండరింగ్ ఇందులో చేయకూడదు. టెండరింగ్ అనేది అసలు ఈ ప్రాజెక్ట్ కి నాలో ఎవడైనా ఒక్క ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఈ దేశంలో పుట్టిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒక్కడిని చెప్పమనండి ఇదని చెప్పి నా డిగ్రీ నేను వెనక్కి తిరిగి ఇచ్చేస్తాను, సిగ్గుండాలి. రివర్స్ టెండరింగ్ అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది ప్రభుత్వానికి 12% ఆదా చేయడానికి సిగ్గు ఉండాలి సార్ ప్రభుత్వానికి రివర్స్ ట్రెండింగ్ ఆదాయం కాదండి దిలీప్ ప్రభుత్వం మంచి పని చేశారా లేకపోతే ఒకసారి ఆయన ఏంటంటే మిడిమిడిగా ఆయన మాట్లాడేద్దని చెప్పండి, అది మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఆయన డిబేట్. శాస్త్రి గారు నేను అడుగుతున్నా, ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు దిలీప్ గారు అనుకున్నట్టుగానే పోలవరం విషయంలో ఖర్చు తగ్గించింది ప్రభుత్వం అనే దాంట్లో చాలా మంది అది అపోహ నిజమో గానీ ఆ విషయంలో ఉన్నారు. అంటే ఏంటి అదే అదే తెలుగుదేశం ప్రభుత్వంలో నెలకు ఒకసారో వారానికి ఒకసారో ఒక మంచి ట్రిప్ పెట్టారు, ఆ రోజు
దాదాపుగా 80 కోట్ల 88 కోట్ల ఖర్చు చేశారు. ఆ రోజు ఈ మాట అనేది తను ఒప్పుకుంటుంటుంది. సరే అండి, సరే, ఇప్పుడు ఎవరు ఎంత ఖర్చు పెట్టారో, ఎవరేం చేశారో అది కాదండి. ఇప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుంది? అట్లా కదమ్మా, ఎప్పటిలోగా పూర్తి చేస్తాం. అప్పుడెప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు, ఓపెన్ సీక్రెట్ కదా అది. దుబారాగా 88 కోట్లు అనుకుంటా బహుశా ఉపరాగా ఉత్తరాగా ఖర్చు పెట్టారు. 88 వేల కోట్లు చేకట్ట ఎంత? 88 కోట్లు. ఓకే ఓకే. బస్ యాత్రలు పెట్టినారు కదమ్మా తెలుగుదేశం ప్రభుత్వంలో. ఎంతవరకు పనులు అవుతున్నాయో చూపించడానికి ఆ కాన్ఫిడెన్స్ తో పెట్టుంటారు. 88 కోట్లు అనవసరంగా అనవసరంగా ఖర్చు పెట్టారు. శాస్త్రి గారు, ఒక్క నిమిషం, నేను అడుగుతున్నా, ఇది ఇందులో ఎవరి పాపం ఎంతో ఏదేమైనా మీ మీ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇప్పుడు చేతులు ఎత్తేసినట్టుగానే చూడాలా? కేంద్రం చేతులెత్తే కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కూర్చుని వ్యక్తి అయినా సరే మీరు వైఎస్ఆర్సిపి టీడీపీ టీడీపీ చేయలేకపోయింది, వైఎస్ఆర్సిపి చేయలేకపోయింది అందరూ అనుకోండి. అన్ని పార్టీలు తిట్టేది లేదా అన్ని పార్టీలు మూటగట్టి సముద్రంలో కలుపుకోడు. 5.5 కోట్ల మందికి ఆవశ్యకత, నేను చెప్పిన పదం కూడా అర్థం చేసుకోలేదు ఆ పెద్ద మనిషి ఏంటమ్మా. 5.5 కోట్ల మందికి ఆవశ్యకత అరుగులు అరిచేకండి. రేపు వద్దు మన పిల్లలకి వాళ్ళకి మనకు ఫుడ్ వెళ్ళాలంటే ఇదే ఈ ప్రాజెక్ట్ మీద వెళ్తుంది. ఇదే ఆవశ్యకత, ఇది ఇది చాలా ఆవశ్యకత. ఇది తెలుగుదేశం ఆ వైఎస్ఆర్సిపి శుద్ధ వేస్ట్ ప్రాజెక్ట్. ఇది ఏంటనుకున్నారు, నేషనల్ ప్రాజెక్ట్? అసలు ఎందుకు ఇచ్చారు నేషనల్ ప్రాజెక్ట్? రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆ పేపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎందుకు పెట్టించుకున్నాం? ఎందుకని మనం హైదరాబాద్ కోల్పోవలసి వచ్చింది? హైదరాబాద్ టీడీపీ కోల్పోయిందా, వైఎస్ఆర్సిపి కోల్పోయిందా? అందరం కోల్పోయాం. దీని మీద రాజకీయాలు ఏంటి? టీడీపీ చేసిందా, వైఎస్ఆర్? వాళ్ళు చేయలే, వాళ్ళు చేతకాని వాళ్ళు. మీరు 3 ఏళ్ళు ఉన్నారు కదా, సిచ్యువేషన్ ఏంటి? మీరు ఏం తగ్గించారు? రాజకీయాలు మీ కంప్లైంట్, మీరు మధ్యలో అలా ఇంటర్వ్యూ అవ్వకూడదు, అది మీకు తెలియట్లేదు. నేను వెళ్ళిపోతాను, ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతాను. నేను ఏ పార్టీ వాడు, మేము టీడీపీ వాడు కాదు, బీజేపీ వాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు, ఏమన్నా కాదు. ఐఎమ్ ఏ ప్రొఫెసర్. మీ పిల్లలు కూడా అలా చెప్తారా, ప్రొఫెసర్ మాట్లాడుతుంటే మాట్లాడమని? ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. శాస్త్రి గారు విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు. పోలవరం అనేది అమ్మ ఇప్పుడు ఖర్చుపోయి, ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తే 78 కోట్లు, ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 16,000-17,000 కోట్లు. 16,000-17,000 కోట్లు ఖర్చు పెట్టాం, 78,000 కోట్లు అవసరం. అది డిఫరెన్స్ ఆల్మోస్ట్ 55,000 కోట్లు వెళ్ళిపోయింది. 2010లో అది 2025 నుంచి 2030లో కంప్లీట్ చేస్తే అది 90 నుంచి 100 కోట్లు వెళ్ళిపోతుంది. 2030 నుంచి 40 మధ్యలో ఖర్చు పెడితే 130,000 కోట్లు వెళ్తుంది. అంటే ఈ పోలవరం ఇట్స్ డ్రీమ్. ఇది అవసరాన్ని మనం డ్రీమ్ గా చూడకూడదు, అవసరాన్ని డ్రీమ్ గా చూడకూడదు. అలా చేతకపోతే నాకు ఇచ్చేమని పోలవరం, ఆ పోలవరం నేను 30-55,000 కోట్ల రూపాయలు నేను కరెక్ట్ గా అరేంజ్ చేసి అందులోంచి ఆ పోలవరంలోంచి తీస్తాను. ఆ ప్రాజెక్ట్ విలువలోంచి నేను చేయించి నేను ఇస్తాను. ఆ బాధ్యత నేను రెవెన్యూ ప్లస్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, అది నాది బాధ్యత. ఒక్క పైసా జీతం కూడా అక్కర్లా, ఎందుకంటే నా ఆ ఊరు ఆ జిల్లా మాది కాబట్టి, ఆ జిల్లాలన్నీ మావి కాబట్టి, ఆ ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను రిప్రజెంట్ చేస్తాను కాబట్టి, ఆ భావన నాలో ఉంది కాబట్టి, ఆ నీతి. శాస్త్రి గారు, శాస్త్రి గారు, దీన్ని బట్టి ఇప్పుడు కేంద్రం మాట్లాడేది ఆగండి. ఏదైతే 20,000 ఒప్పుకున్నాము అని చెబుతుందో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, టోటల్ గా బ్రేక్ అవుతుంది, వినబడట్లా. నాది కంప్లీట్ చేస్తే మీరు చెప్పనివ్వండి, ఎందుకంటే అక్కడ కూర్చున్న వ్యక్తికి కూడా పార్టీల పరంగా మాట్లాడకూడదు. ఒక జాతీయ ప్రాజెక్టు, అది కూడా మన రాష్ట్రాన్ని, మన ప్రజలది, మన పార్టీ ప్రకారం మాట్లాడ, అసలు పార్టీల ప్రకారం జాతీయ ప్రాజెక్టులు మన ప్రాజెక్టుల మీద మాట్లాడకూడదు. పార్టీలు అన్నీ కలిపి అందరూ ఒకటే, అందరిది ఆవశ్యం. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆయన గొంతు చించుకున్నా, ఇంకోటి గొంతు చించుకున్నా, అదంతా ఏంటంటే కంప్లీట్ చేయడానికి. కానీ 8 ఏళ్ళు అయిపోయిందే, 8 ఏళ్లలో 2 పంటలు చెప్పిన 30 లక్షల హెక్టార్లు వేసింటే 180,000 కోట్లు లాస్ అయిపోయాం. 3 ఏళ్ల కింద అయిపోయింటుంటే పోలవరం మీకు ఎన్ని పంటలు, 2 పంటలు చెప్పిన ఎంత సస్యశ్యామలు అయిపోయింది. ప్రకాశం జిల్లా మీకు, ప్రకాశం జిల్లా అయిపోతుంది. గోదావరి జిల్లాలో మీ ప్రకాశం జిల్లాలో ఎంత భూమి ఉంది, శ్రీకాకుళం విశాఖపట్నం దాకా మీకు వెళ్ళిపోతుంది కదా. అది విశాఖపట్నం నుంచి కూడా మీరు ఎదరగలాగే తీసుకెళ్లొచ్చు కదా, ఈవెన్ ఒరిస్సా కూడా పంపించవచ్చు దానికి అవసరం అయిపోయింది.
ఎన్న ఎంత వాటర్ మీరు మొన్న మీరు ఇప్పుడు వచ్చిన ఫ్లడ్స్, మొన్న వచ్చిన ఫ్లడ్స్ మీద ఎంత ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఇన్ అక్కడ మీరు ఆ మూడు ఉపనదులు సముద్రంలోకి ఫ్రెష్ వాటర్ ఎంత జాయిన్ అయిపోతుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రెష్ వాటర్ ఎంత ఏ ప్రాజెక్టులు ఉండవు. మీరు ఎక్కడ చూసుకున్నా ఈవెన్ కెనడాలో చూసుకున్నా లేదు. ప్రతి వాళ్ళు రివర్మౌత్ రిజర్వాయర్స్ అంటాం, నది గర్భం దగ్గర రిజర్వాయర్ ఉంటుంది. భారతదేశంలో ఒక్క రిజర్వాయర్ లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వీళ్ళు, రాజకీయ నాయకుడు అంటే చేగం అమ్మ, స్వార్థంతో పెరిగిపోయిన రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుడు అంటేనే చేగం. ఆ చేగానికి మారిపోయారు లేదు. పోలవరం మీరు నన్ను ఒకటే అడిగారు, పోలవరం కంప్లీట్ అవడానికి ఛాన్స్ లేదు. లేదంటారా? ఛాన్స్ లేదు 40. ఎందుకంటే మీకు నాలుగు కేసులు పెండింగ్ సుప్రీంకోర్టులో నా ముందు ఎదుర్కొంటా ఉంది. ఫైల్ నెంబర్తో సహా చెప్తాను. వాళ్ళు ఏమైనా సుప్రీం ఛత్తీస్గఢ్ రాసింది ఏంటి ఒకసారి ఇవ్వండమ్మా, ఇది ఎవరో పోలవరం అథారిటీ నుంచి తీసుకున్న రిపోర్ట్, ఇది స్టేట్ ఆఫ్ ఒడిశా ఏం చెప్తుంది, టు డిక్లేర్ దట్ క్లియరెన్సెస్ అప్టైన్ ఫ్రమ్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఛత్తీస్గఢ్ ఏం చెప్తుంది, టు డిక్లేర్ ఎంఓఎఫ్ అండ్ MTA క్లియరెన్సెస్ ఎక్సెట్రా నల్ అండ్ వాయిడ్, ఇట్ ఈస్ అవైటెడ్. మొత్తం అన్ని సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్ కదా, 20,000 కోట్లు ఖర్చు పెట్టేసాం. రేపు పొద్దున ఒక్క సుప్రీంకోర్టులో ఒక్క కేసులో అయినా లేదు ఇది ఓల్డ్ అంటే అయిపోయినట్టే కదా చాప్టర్ క్లోజ్. మనం డబ్బులు కూడా చాప్టర్ క్లోజ్. శాస్త్రి గారు, మీరు అన్నట్టుగా నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం కట్టేలాగా లేదని అనుకుందాం. ఆగండి ఒక్క నిమిషం. ఇది ఒక్కటిగా నేను చెప్పాను, రివర్స్ టెండరింగ్ కాస్ట్ చెప్పిద్దాం, కాస్ట్ రిడక్షన్ ఇందులో చేయలేదు. డిజైన్లో కాస్ట్ డిజైన్ ఒకసారి ఎప్రూవ్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉంటాడు, ఒకసారి కూర్చోబెట్టి అబ్బాయి చెప్పండి, ఆ అబ్బాయి మీ ఇంట్లోనే చెప్తాడు, మీ నాన్న మీ తమ్ముడు ఉంటాడు లేకపోతే మీ అన్నయ్య ఉంటాడు. రివర్స్ టెండరింగ్ ఇది చేయొచ్చా అని అడిగితే అప్పుడు ఫోన్ చేయండి వాళ్ళు మాత్రం. అప్పుడు ఇంటికి వెళ్ళి ఇది కనుక్కొని పోయిందండి. ఇది ఆంధ్రప్రదేశ్ అందరు అన్నదాతలందరికీ ఇది ఫుడ్, ఇది ఈ ప్రాజెక్ట్, ఇది ఎకనమిక్ లైఫ్ లైన్, ఇది లైఫ్ లైన్, హృదయంతో సమాధానం. ఇది హర్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాలకు, ఇది హర్ట్. ఇది కానీ శాస్త్రి గారు, ఇందులో పార్టీలు సంబంధం లేదు అని అన్నా సరే, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేది పార్టీలే, కేంద్ర ప్రభుత్వంలో ఉండేది కూడా పార్టీలే. కానీ ఈ పార్టీలు ఎంత చిత్తశుద్ధితో పనిచేశాయనేది ఇక్కడ అంశం. అక్కడ బీజేపీ వైసీపీ నాయకులు ఉన్నారు కాబట్టి ఒకసారి విల్సన్ గారిని అడుగుతా. విల్సన్ గారు ఏం చెప్తారు శాస్త్రి గారు? గుడ్ మార్నింగ్ అండి. శాస్త్రి గారు చెప్పినట్టుగా ఇప్పుడు కేంద్రం మేము 2,000 కోట్లే ఇస్తాము అని చేతులు దులిపేసుకుంది అంటే పోలవరం ఇంకా అవ్వదు అనేది ఆయన క్లారిటీగా చెప్తున్నారు. ఎలా మరి ఆంధ్రప్రదేశ్ కి? మానికమ్మ, మీకు ప్యానెల్ లో ఉన్న శాస్త్రి గారికి, దిలీప్ గారికి, ఇంకా మిత పెద్దలందరూ కూడా చూస్తున్న ప్రేక్షకులు కూడా, ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ పోలవరం అనేది ఖచ్చితంగా పూర్తి కావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కాంక్ష, అందులో ఇంకొక మాట లేదు. కాబట్టి పోలవరం కుక్కడి కుక్కు పూర్తి కావాలి. ఆల్రెడీ సాక్షాత్ సీఎం గారే చెప్పున్నారు 1 జూన్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని. ఎస్, ఇందాక దిలీప్ అన్నట్టు గత ప్రభుత్వం పోలవరం చూపించడం కోసం వెహికల్స్ వేసుకున్నారు, వెళ్ళారు, కొంత డబ్బులు వృధా చేశారు. కానీ అదే సమయంలో 70% గత ప్రభుత్వం పూర్తి చేసింది, అప్పుడు ఉమ్మడిగా పూర్తి చేశారు. అంటే ఈ గోదావరి డెల్టా స్టెబిలైజేషన్, ఈ ఏలేరు కెనాల్ ద్వారా ఈ నీటిని మనం విశాఖపట్నానికి మనం సప్లై చేయొచ్చు. అంటే ఈ ప్రాజెక్ట్ విశిష్టంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జిల్లాల్లో కవర్ కావడానికి ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ కృష్ణా నీటిపైనే ఈ నీళ్ళు, పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది, దాని అవసరం ఆవశ్యకత అందరికీ తెలిసిందే, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరు కంప్లీట్ చేస్తారనే దాని గురించి మాట్లాడితే మన సమయం వృధా కాదు. అదే చెప్తున్నా. అదే విధంగా హందిరి అంటే ప్రజలకు అసలు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఒక అంచనా కోసం చెప్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళకి కానీ పోలవరం కాన్సెప్ట్, అదే విధంగా హందిరి నీవ సుజల శ్రవణ ద్వారా కూడా రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వచ్చు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం పడకేయించడం అనేది ఒక హిస్టారికల్ బ్లెండర్. అది తెలిసి చేసినా తెలియజేసినా తప్పు తప్పే అవుతుంది. ఎవరేపిస్తున్నారు?
ముఖ్యమంత్రి గారు ఏదైతే రివర్స్ టెండరింగ్ తీసుకున్నారో ఆ రివర్స్ టెండరింగ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ 3.5 సంవత్సరాల పాటు కేవలం 3% కూడా వర్క్ కంప్లీట్ కాకపోతే అది ముఖ్యమంత్రి గారి వైఫల్యం కిందకే వస్తుంది. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం దగ్గరికి వెళితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీనికి సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయమే మాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో కేంద్రమే చెప్పింది, అంటే ఒక రకంగా ప్రోత్సహించింది 3 ఏళ్ల క్రితం. కాదమ్మా, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ కేంద్రానికి వదిలేసేయండి, కేంద్రం మీద నిందలు వేయండి, మేము దాన్ని మేము చేస్తాం. కానీ మేము చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయకపోతే నష్టపోయేది ఎవరు? బీజేపీకి లేకపోతే టీడీపీకి నష్టం కాదు, ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు మనకు జీవనాడి. హైదరాబాద్ పోయిన తర్వాత మనకు మిగిలింది ఆర్థిక వనరులు కానీ సస్యశ్యామలం కావడానికి. క్వశ్చన్ ఏంటి, దీన్ని కేంద్రానికి వదలాలా రాష్ట్రానికి వదలాలా అన్నది ఇంకా ఉందా ప్రస్తుతానికి? అందుకే చెప్తున్నాను అమ్మా, ఇప్పుడు రాష్ట్రం గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, ఇప్పుడు దాన్ని అప్పుడు ఏమన్నారు కేంద్రం టేకప్ చేయాలి, రాష్ట్రం ఎందుకు టేకప్ చేస్తుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి కదా, అది పైకి వాళ్ళ నాన్నగారి స్వప్నం కళ అన్నారు కదా. అంటే నేనేమంటానంటే మీ నాన్నగారి స్వప్నానికి కళని మీరే ధ్వంసం చేస్తారా? ఎందుకు ఆపుకున్నారు దీన్ని? ఎందుకు వర్క్ ఎందుకు ఆగింది? ఏమైనా చంద్రబాబు గారు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్నందు వల్లనే ఈ రోజు ఇంత. అది ఏమంటారంటే అది మనం ఉద్దేశంతో అక్కడ కొట్టుకోవడంతో 70% గత ప్రభుత్వానికి పెట్టుకోవడం ఎంత ఎంత పని అండి, పెట్టుకోవాలనుకుంటది కొట్టుకుపోయింది.